ఒక 5 నిమిషాలు ఓపెన్ చేసుకొని ఈ వీడియో చూడండి. ఎందుకంటే బిజినెస్ పరంగా ఈ వీడియో లేదు. ఎట్లాంటి సారీస్ గురించి కానీ ఏ బిజినెస్ పరంగా కానీ ఈ వీడియో పెట్టట్లేదు. ఒక చిన్న హెల్ప్ కోసం అయితే ఈ వీడియో పెడుతున్నాను. ఒక ఆమె అయితే ఇక్కడ ఉంటుంది కోవిడ్ లో, వాళ్ళ పిల్లలు ఇంటి దగ్గర ఉంటారంట. వాళ్ళ అమ్మ గురించి బ్యాడ్ గా చెప్పడం వల్ల ఇంతకుముందు వాళ్ళ అమ్మ కోవిడ్ ఇంట్లో ఉండేది, ఆ ఇంట్లో వాళ్ళు మంచి వాళ్ళు కాదని చెప్పి కొంచెం బ్యాడ్ గా బిహేవ్ చేయడంతో ఆమె పారిపోయి వచ్చేసిందంట బయటికి. అకామ లేక ఇక్కడే ఉండిపోయింది సాల్మియాలో. వాళ్ళ అమ్మ గురించి ఇంటి దగ్గర బ్యాడ్ గా చెప్పడంతో ఒక 15 ఏళ్ల బాబు ఇలా పురుగుల ముందు దాగి సూసైడ్ చేసుకున్నాడంట. దేవుడి దయ వల్ల ఏం కాలేదు, బాగుంది. మీ ఒక పాప కూడా ఉందంట, పెళ్లికి ఇదికి వచ్చిన పాప కూడా ఉంది. ఇంకా వాళ్ళ భర్త కూడా లేడు, చనిపోయినాడంట. కనీసం సొంత ఇల్లు కూడా లేదు, బాడిగింట్లో ఉంటున్నామని చెప్పి ఆమె చాలా బాధపడుతుంది. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేద్దాం, సరేనా? మీ దగ్గర ఉన్నింది అంతా ఇచ్చేయమనట్లేదు. మీ దగ్గర ఎంత ఉంటే అంత, మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత. ఎందుకంటే ఒక తల్లిని బిడ్డల్ని ఒకటి చేస్తే ఆ పుణ్యం అంతా ఇంత కాదు. సో మీ అందరికి ఉంటుంది. దయచేసి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. చాలా మంది గ్రూపులు ఉండే టిక్టాక్లో, చాలా మంది సేవా సమితులు ఉండేవి, చాలా మంది గ్రూపులు ఉండేవి. ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే అందరూ ఒకటై హెల్ప్ చేసే చేతులు కూడా చాలా ఉన్నారు టిక్టాక్లో. సో వాళ్ళందరికి కూడా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, దయచేసి ఆమెకి హెల్ప్ చేద్దాము. మీరిచ్చే ప్రతి రూపాయి కూడా ఒక లిస్ట్ రాసి, ప్రతి ఒక్కరి పేరు రాసి పబ్లిక్గా లైవ్లో చదివి ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఆమెకైతే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆమె చాలా బాధపడుతుంది. ఇట్లా బిడ్డని ఆ పొజిషన్లో చూసి ఎవరికైనా సరే మనందరికి బిడ్డల విలువ తెలుసు కాబట్టి కేవలం ఆ బిడ్డ పరిస్థితి చూసి నేను వీడియో చేయడం జరుగుతుంది. ఆ బాబు ఫోటో అయితే నేను టిక్టాక్లో పెట్టదలుచుకోలేదు. మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే నా నెంబర్ తెలుసు కదా, 5044 8977 బిజినెస్ నెంబరు. ఈ నెంబర్కి ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు కానీ నాకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఈ నెంబర్కి బాబు ఫోటో అయితే నేను షేర్ చేస్తాను, సరేనా? చాలా సిచ్యువేషన్లో ఉన్నాడు. ఇక్కడ బెడ్ మీద చూడడానికి చాలా బాధగా ఉంది. 15 ఏళ్ళ బాబు పురుగులు బొంద ఆగి సూసైడ్ చేసుకున్నాడు అంటే మరి ఆ చెప్పేవాళ్ళు ఎట్లా చెప్తారో అది వాళ్ళకు ఉండాలి. అంటే వాళ్ళకి బిడ్డలు ఉంటారు, చెప్పేవాళ్ళకు కూడా వాళ్ళకు కొంచెం బుద్ధి ఉండాలి ఇట్లాంటి మాటలు బిడ్డల దగ్గర మాట్లాడడానికి. సో మీరందరికి నేను రిక్వెస్ట్ చేసేది అయితే ప్లీజ్ దయచేసి ఒక్క హెల్ప్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా మేము వాళ్ళకి అందజేస్తాము. మనం పట్టుకెళ్ళేదంటూ ఏముండదు. పోయేటప్పుడు టైం వచ్చినప్పుడు ఖాళీగా వెళ్ళిపోవాలి రెండు చేతులతో, కనీసం ఏం పట్టుకెళ్ళడం ఉండదు. మనం ఇచ్చిన దానమే రేపు మనకి అదేముడో తిరిగిస్తాడు, సరేనా? దయచేసి ప్లీజ్ షేర్ చేయండి వీడియో అయితే. మీకు ఎవరైనా హెల్ప్ చేయాలని పెట్టి ఖచ్చితంగా హెల్ప్ చేయండి, ఎంత ఉంటే అంత. ఓకేనా? థ్యాంక్ యూ.